हाय फ्रेंड्स, हाउ आर यू ऑल। आई एम ज्योत्सना, एसटीटी सुपर सिक्स ऑलराउंडर। हाउ आर यू ऑल, वेलकम टू माय अटेंडेंस, वेलकम टू द स्टोरीज। फ्रेंड्स, చెడు ఆహారం తినవద్దని చెప్పాల్సింది పోయి మంచి ఆహారం తినండి, ఎన్ని లాభాలు కలుగుతాయో। మంచి ఆహారం అంటే ఇక్కడ సూర్యాహారం అని చెప్పాల్సి వస్తుంది। అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి ఆలోచించండి। ఈరోజు నేను ఈ వీడియోలో సూర్యాహారంతో ఎలా బద్ధకానికి చెక్ పెట్టొచ్చో నేను వివరించాలనుకుంటున్నాను। సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను। శరీరంలో ఘర్షణ తగ్గుతుంది ఫ్రెండ్స్, ధర్మబద్ధమైన సూర్యాహారం ద్వారా ఎన్ని రకాల లాభాలు కలుగుతాయో కాస్త చదవండి। సూర్యాహారం గురించి నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది। శరీరానికి కావలసిన ఆహారం కావలసిన పద్ధతిలో అందడం వల్ల శరీరంలో ఘర్షణ తగ్గుతుంది। శరీరంలో ఘర్షణ లేకపోవడమే ఆరోగ్యం। ఇంకా సెకండ్ పాయింట్కి వస్తే, బద్ధకం దరి చేరదు। సూర్యాహారం తినడం వలన ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు రోజంతా మత్తు బద్ధకం లేని స్థితిని సూర్యాహారం తిన్నవారు అనుభవించగలుగుతారు। ఏడాది పొడవునా ఇదే అలవాటుగా చేసుకుంటే ఎంత ప్రయోజనం పొందవచ్చో గ్రహించండి। ఇంకా నెంబర్ 3, పని సామర్థ్యం పెరుగుతుంది। రోజులో 7-8 గంటల పనికే అలసిపోయేవారు సూర్యాహారం తినడం వల్ల 10-15 గంటల పాటు ఎలాంటి అలసట లేకుండా సునాయాసంగా పనిచేయగలరు। వయసుతో నిమిత్తం లేకుండా ఈ ఫలితం అందరికీ అనుభవంలోకి వస్తుంది। నెంబర్ 4, పగటిపూట నిద్ర రాకుండా చేస్తుంది। సూర్యాహారం తిన్నట్లయితే మధ్యాహ్న భోజనం తర్వాత నిద్రమత్తు ఆవరించడం కానీ పనిలో కునికిపాట్లు పడటం కానీ జరగదు। సూర్యాహారం ప్రారంభించిన రోజు నుంచే ఈ స్థితి అనుభవంలోకి వస్తుంది। ఇంకా నెంబర్ 5, రాత్రి గాఢ నిద్ర పడుతుంది। సూర్యాహారం తినేవారికి రాత్రి గాఢ నిద్ర పడుతుంది, ఉదయాన్నే వేళకు మెలకు వస్తుంది। పుట్టి బుద్ధిరి తర్వాత ఎప్పుడు నిద్రలో ఇంత హాయిని సుఖాన్ని అనుభవించలేకపోయానంతగా అనుభూతి చెందుతారు। సూర్యాహారం ప్రారంభించిన సుమారు 10 రోజుల్లోనే ఈ తేడా మీకు అనుభవంలోకి వస్తుంది। నెంబర్ 6, పొట్టకు హాయి కలుగుతుంది। సూర్యాహారం తినేటప్పుడు నోటికి అంత హాయిగా ఉండకపోవచ్చు, కానీ తిన్న తర్వాత పొట్టలో కలిగే హాయిని అనుభవిస్తే తప్ప అర్థం కాదు। ఇన్నాళ్ళు ఇష్టమైన రుచులు పెట్టి పొట్టను ఎంతగా హింస పెట్టామో సూర్యాహారం పొట్టకు కలిగించే హాయిని అనుభవించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది। నెంబర్ 7, ఏకాగ్రత పెరుగుతుంది। పొట్టలో ఎప్పుడైతే హాయిగా ఉంటుందో అప్పుడు మనకు పొట్టపైకి వెళ్లాల్సిన అవసరం ఉండదు, ఫలితంగా పని మీద మనసును లగ్నం చేయగలుగుతాం। ఏకాగ్రత కోసమే మనం రుచులు ఏడాది పొడవునా సూర్యాహారం తినేవారు, అలాగే ఋషులు ఏడాది పొడవునా సూర్యాహారం తినేవాళ్ళు। నెంబర్ 8, ఉప్పు నూనెల బెడద తప్పుతుంది। దాదాపు 70-80% జబ్బులకు ముఖ్య కారణమైన ఉప్పు నూనెల అవసరం రాకుండానే సూర్యాహారాన్ని తినగలుగుతాం। ఉప్పు నూనెలను పూర్తిగా మానుకోలేని వారు, వాటిని తగ్గించి సర్దుకోలేకపోతే ఇబ్బంది పడేవారికి సూర్యాహారం తినడమే చక్కని పరిష్కారం। ఉప్పు నూనెలు తగలకపోతే దీర్ఘ రోగాలన్నీ వేగంగా నయం కావడాన్ని మీరే స్వయంగా గమనించగలుగుతారు। నెంబర్ 9, తేనుపులు గ్యాస్ మంట ఆనలుండవు, అసలుండవు। ఎన్నో ఏళ్ళుగా తేనుపులు గ్యాస్ మంట వంటి ఇబ్బందుల్లో బాధపడేవారు సూర్యాహారం తినడం ప్రారంభించిన 4-5 రోజుల్లోనే ఆ సమస్యల నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు। ఎంతైనా ప్రకృతి మాత తయారు చేసిన ఆహారం కదా మరి, జబ్బులకు మందులకి విడాకులు ఇవ్వచ్చు। మొండి రోగాలు ఒక్కసారి వస్తే జీవితాంతం పోవని, ఒకసారి వాటికి మందులు ప్రారంభిస్తే మందులను మానకూడదనే 100% తప్పని సూర్యాహారం నిరూపిస్తుంది। దీంతో వచ్చే మార్పులకు డాక్టర్లు సైతం ఆశ్చర్యపోక తప్పదు। ఈ స్థితి అనుభవించాలంటే సుమారు 6 నెలల నుంచి 7 ఏడాది వరకు నిష్ఠగా సూర్యాహారం తిన్నట్లయితే రోగాలు వచ్చి మనల్ని పట్టుకోలేవు, సుఖ విరోచన అనుభూతి కలుగుతుంది। పుట్టి బుద్ధిరిగాక ఎప్పుడు ఇంత సులువుగా మలవిసర్జన జరగడం అనేది అనుభవం కాలేదనేది సూర్యాహారం తిన్నాక అర్థమవుతుంది। రోజుకి 2-3 సార్లు సుఖ విరోచన ప్రాప్తి కలుగుతుంది, అలాగే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది। ప్రకృతి సిద్ధంగా శరీరానికి ఎలాంటి శక్తులు ఉండాలో అవన్నీ తిరిగి రావడం ప్రారంభమవుతుంది। వాతావరణ మార్పులతో వచ్చే జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్ల లాంటివి కాకుండా 95% రోగనిరోధక వ్యవస్థలో మార్పులు వస్తాయి। సూర్యాహారం తినడం ప్రారంభించిన 3-4 నెలల నుంచి ఈ విధంగా మార్పులు మొదలవుతాయి। ఫ్రెండ్స్, విన్నారు కదా, నేను సూర్యాహారం గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను। నేను మీకు వివరంగా తెలియాలంటే నా వీడియోని, ప్రీవియస్ వీడియోని మీరు ఫాలో అయితే
వివరంగా మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు వెంటనే మీకు చేరుతాయి. అలాగే నా ప్రీవియస్ వీడియో చెక్ చేయడానికి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలరని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సూర్యాహారంతో బతకడానికి ఎలా మనం ఫుల్ స్టాప్ పెట్టచ్చో ఈ విషయాలన్నీ మీరు విని ఉంటారు కదా. సో మనం ఏ రోజైతే మనం న్యాచురల్గా నేచర్ మీద మనం ఆధారపడి ఉంటామో ఆ రోజు మనకి మంచి ఆరోగ్యాన్ని, మంచి అవసరాలని తీరుస్తుంది. కాబట్టి మనం సూర్యాహారం అంటే సూర్యుని వలన తయారు చేయబడిన, అంటే సూర్యుడు ఎండ వలన మనకి న్యాచురల్గా నేచర్లో దొరికే ఈ పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా మనకి సహజ పద్ధతిలో పండించుకున్న కూరగాయలు ఇవన్నీ మనకు ఎంతో ఉపకారం చేస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, అలాగే ఈ వీడియోలో చెప్పబడినట్టు నూనెలకి ఉప్పు, కారం ఇవీటికి చెక్ పెడుతూ మనం ఆహారాన్ని సరైన పద్ధతిలో అయితే మనం ఫాలో అయినట్లయితే మనకి జబ్బులకి మందులకి మనం విడాకులు ఇవ్వచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రోగాలు వచ్చి మనల్ని పట్టుకోలేవు, రుచుల రూపంలో రోగాలను మనమే పట్టుకున్నామనే జ్ఞానోదయం కలుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.